ప్రవర్తనలో మార్పు కలగాలంటే ఏం చేయాలి? చదువులో చక్కగా రాణించడానికి ఏం చేయాలి? సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆన్లైన్ గేమ్స్ నుండి మీ పిల్లలను బయటపడేయాలనుకుంటున్నారా? చిన్నపిల్లల్లో భయాలు, టెన్షన్ తగ్గడానికి చిట్కాలు తదితర అంశాలను వివరించడానికి స్నేహ కౌన్సిలింగ్ అండ్ థెరపీ సెంటర్ డాక్టర్ వి సురేష్ బాబు గారు ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ యాక్టివ్ సిటీ ఛానల్లో ప్రసారమయ్యే హెల్త్ లైన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ సందేహాలు, సలహాల కొరకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 2303999. ఫోన్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. అదే మరి నాకు అర్థమైంది. నమస్కారం, వెల్కమ్ టు హెల్త్ లైన్. హెల్త్ లైన్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. సురేష్ బాబు గారు రాష్ట్ర సైకాలజిస్ట్ సంఘం అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు గారు స్నేహ కౌన్సిలింగ్ అండ్ హెచ్ఆర్డి సెంటర్ అభిరామ్ హోటల్ లైన్లో ఉన్నటువంటి క్లినిక్లో సేవలు అందిస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో సురేష్ బాబు గారు వివిధ రకాలైన మానసిక సమస్యలు, వాటికి కౌన్సిలింగ్ విధానాలు, అలాగే కెరీర్ ప్లానింగ్, తదితర అంశాలకు సంబంధించి ప్రేక్షకులకు కలిగే సందేహాలకు లైవ్లో సమాధానాలు తెలియజేస్తారు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్ 2303999. ఫోన్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, రైట్. సురేష్ బాబు గారు, గత చాలా కాలంగా మీరు ఎంతోమందిని కౌన్సిలింగ్ చేసి వివిధ రకాలైన సమస్యలకు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే మా డౌట్ ఏంటంటే, నా వ్యక్తిగతమైన క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక సమస్యలో ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని కాదని లేదా ఒక జీవిత భాగస్వామిని కాదని ఒక థర్డ్ పర్సన్గా ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కౌన్సిలింగ్ చేసే విధానంలో ఎటువంటి గోప్యత ప్రమాణాలు పాటించడం జరుగుతుంది? అంటే మిమ్మల్ని నమ్మితేనే కానీ పూర్తిగా ఓపెన్ అప్ అవ్వటం అనేది జరగదు. సో ఆ విషయంలో అటువంటి ఆ వ్యక్తికి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తారు? ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు అంత ఓపెన్ అవ్వటం జరుగుతుంది? మొదటిగా యాక్ట్ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. రైట్. మీరు అడిగిన క్వశ్చన్ కౌన్సిలింగ్ విషయంలో వచ్చరికి సైకాలజిస్టులకు కానీ సైకాట్రిస్టులకు కానీ ఒక ఎథికల్ కోడ్ అంటాం. రైట్. వారు అన్ని విషయాలను నమ్ముకొని మా దగ్గరికి వచ్చి వాళ్ళ రహస్యాలు కావచ్చు, వారి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మా దగ్గరకు వచ్చి ఒక క్లారిటీ చేసుకుంటున్నారంటే మీరు చెప్పినట్టుగా మమ్మల్ని నమ్మొస్తున్నారు. మేము అంటే ఇప్పుడుండే పరిస్థితులు ఏంటంటే, పెద్ద కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చిన్న చిన్న కుటుంబాలు వచ్చాయి. దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా తల్లిదండ్రుల్లో ఒక అండర్స్టాండింగ్ లేనందువల్ల పిల్లల్లో కరెక్ట్గా ఒక గైడెన్స్, మోటివేషన్ ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి ఎఫెక్టివ్గా లేదా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఎఫెక్టివ్గా తయారవడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళ అవసరం ఎక్కువ అవుతుంది. ఎస్, అవుతుంది. రైట్. సో ఆ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ మీరు ఏంటంటే గోప్యత చాలా పాటిస్తుంటారు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ సమస్యలైనా వచ్చి మీతో డిస్కస్ చేసుకో, ఓపెన్గా మాట్లాడవచ్చు. రైట్. మనం ఒక కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం సురేష్ బాబు గారు. హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రైట్. సురేష్ బాబు గారితో మాట్లాడండి. అమ్మా చెప్పమ్మా. శృతి, హోమ్ లో మా తమ్ముడు ఉన్నాడండి. అబ్బాయి ఎక్కువ ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ బాగా దానికి అయిపోయినాడండి. ఓకే, ఇప్పుడు వయసు ఎంత మీ తమ్ముడిది? మా తమ్ముడి 16 అండి. ఎంత? 16. ఏం చదువుతున్నాడు అన్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీరమ్మా అబ్బాయికి సిస్టర్ అంటే మీరేం చేస్తున్నారు? ఓకే, ఎక్కువగా సెల్ ఫోన్ చాటింగ్ లో ఉన్నారంటారు. ఓకే, ఎన్ని గంటలు ఉన్నారు ఉరామరిగా ఒక చెప్పగలరా మీరు? 24 అవర్స్. అంటే టోటల్ గా మీ బాబు లేకుంటే మీ తమ్ముడు టోటల్ గా దీనికి సంబంధించిన అడిక్ట్ అయ్యాడు. అందువల్ల మొదటిగా ఏం చేయాలంటే బాబుకి కరెక్ట్గా మీరు చెప్తు, మీరు ఎవరైతే తల్లిదండ్రులు లేకుంటే మీరు చెప్తుంటే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంటాడు. మీరు నాకు చెప్పేది ఏంటంటే, అందువల్ల మొదటిగా మీరు ఏంటంటే ఆ అబ్బాయికి అబ్బాయిలో ఉన్న మిగిలిన ఆసక్తులు గమనించండి, ఇంట్రెస్ట్లు గమనించండి. అంటే ఏమేమి విషయాల్లో సెల్ ఫోన్ కాకుండా మిగిలిన ఇంట్రెస్ట్లు గమనించి, ఓకే అది ఏదన్నా కానీ గుర్తించి ఆ విధంగా చేయడం ఒకటి. రెండవది వచ్చేసరికి తల్లిదండ్రులుగా, అంటే మీరు ఓకే మీ తల్లిదండ్రులుగా వారికి సున్నితంగా వారికి ఒక గైడెన్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం చేయడం ఒకటి. నెక్స్ట్ దీనికన్నా లెక్చరర్స్ ఇటువంటి వాళ్ళతో మాట్లాడించడం ఒకటి. ఈ విధంగా చేయడం ద్వారా సెల్ ఫోన్ నుంచి కొంతవరకు, కానీ అది ఇప్పుడుండే సిచ్యువేషన్లో తీవ్రమైన అడిక్షన్కి గురవుతున్నారు. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ కావచ్చు లేదా రకరకాల
వ్యాపకాలతో ఏంటంటే సెల్ ఫోన్లో వాట్సాప్ సోషల్ మీడియాలో వీటిలో బిజీగా ఉంటున్నారు. అందుకని మొదటిగా దానికి సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్ ఉంటే, ఏదైతే సెల్ ఫోన్ వాడకం వల్ల నష్టాలు లేకుంటే ఈ విధంగా ఎక్కువసేపు అడిక్ట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వల్ల, అటువంటి ఆర్టికల్స్ ఏదైనా పేపర్లో వచ్చినా చదివించడానికి చూడండి. ఇంకా అవసరమైతే ఏం చేయాలంటే ఆ అబ్బాయి దాంట్లోంచి ఓవర్కమ్ చేయాలంటే ఆ అబ్బాయి యొక్క హాబీస్ని గమనించండి. అదేవిధంగా అబ్బాయికి స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండడానికి కౌన్సిలింగ్స్ కావచ్చు, మోటివేషన్స్ కావచ్చు, ఆ విధంగా చేస్తున్నప్పుడు అతని ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుంది. అదేవిధంగా అతను చూస్తున్న ఆ యూట్యూబ్లోనో లేకుంటే ఆ చూస్తున్న సెల్ ఫోన్లోనో మోటివేషన్ వీడియోస్ ఉంటాయి. ఒక మోటివేషన్ వీడియో సెల్ ఫోన్ నుంచి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనే ఒక మోటివేషన్ వీడియో అతనికి కానీ టచ్ అయిందంటే అతను దాని నుంచి స్లోగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని చూడండి. బట్ అదే సమయంలో కౌన్సిలింగ్స్ ఇటువంటి దగ్గర తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఆలోచన దృక్పథంలో మార్పు ఉంటుంది. ఆలోచనలో మార్పు ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా, ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు అతనికి మైండ్లోకి ఎక్కట్లేదు, అందుకని వేరే ఒక ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలా అతని మైండ్కి, ఆ వ్యసనాన్ని నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్గా ఒక పాజిటివ్ ఫోర్స్ కావాలా, అది కౌన్సిలింగ్ కావచ్చు లేదా అతని జీవితంలో ఆలోచన వైఖరిలో మార్పు కావచ్చు, ఆ విధంగా కలగజేస్తే డెఫినెట్గా. అలాగే వచ్చేసరికి డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్కి వెళ్ళమని చెప్పండి. వాకింగ్ కావచ్చు లేదా యోగా కావచ్చు, గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, చెస్ కావచ్చు, ఇటువంటి వాటి మీద డైవర్ట్ చేయడానికి చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తీవ్రమవుతుంటే మాత్రం దీన్ని కంపల్సరీగా అలాగే ఉంచొద్దు. దీని ద్వారా ఆ అబ్బాయిలో పొటెన్షియాలిటీ తగ్గుద్ది. అందువల్ల మా కౌన్సిలింగ్ సెంటర్కి మీరు రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఎంతో ఉపయోగము ఆ విధంగా ఆశిస్తున్నాను. రైట్ అండి. సురేష్ బాబు గారు స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో ఉంటారు, ఒకసారి వీలైతే కన్సల్ట్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రైట్ సురేష్ బాబు గారు, ఈ సమస్య ఆ ఒక్క పర్సన్దే కాదండి, చాలామందిలో ఈరోజు ఈవెన్ మనం కూడా ఎంతో కొంత అంటే ఇంటర్నెట్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాము. ఎక్కువసేపు ఇంటర్నెట్ చూడటం వల్ల, అది కొంతవరకు చూడటం వల్ల ఏంటంటే సబ్జెక్ట్ కొంత అప్డేట్ అవుతూ ఉంటాం, చుట్టూ జరిగే విషయాలు తెలుస్తూ ఉంటుంది. కానీ దానికి తీవ్రంగా దానికి లోబడిపోయి ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? శారీరకంగా డాక్టర్లు కొంతమంది చెప్తున్నారు మెడనొప్పి వస్తూ ఉంటుంది, ఇటువంటి శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో మానసికంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి? ఈ మధ్య కాలంలో మా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాప బాగా చదువుద్ది అనే ఉద్దేశంతో ఒక మంచి స్కూల్లో వేశారు. కానీ ఆ అమ్మాయికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థం కాకుండా ఉండేసరికి అక్కడ ఒక టీచర్ చెప్పిందంట, ఫిజిక్స్ కెమిస్ట్రీ యూట్యూబ్ లో బాగుంటే ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఒక 25,000 రూపాయలు సెల్ కొనుక్కుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో కొనిచ్చారు. ఆ పాప ఇక స్కూల్ కూడా ఆపేసి కొన్ని గంటలు దాంట్లోనే కాపురం చేయడం స్టార్ట్ అయింది. దీని ద్వారా ఏమవుందంటే తెలియకుండా అడిక్షన్ ఎక్కువైపోయి రోజుకి అసలు ఇంకా స్కూల్ కూడా ఆపేసి కొన్ని గంటలు దగ్గర దగ్గర 10 గంటలు నాన్ స్టాప్ గా టీవీ ఈ యొక్క సెల్ ఫోన్ చూస్తూ ఉండేది. దీని ద్వారా మన నెల్లూరులోనే ఒక హాస్పిటల్ ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కళ్ళు చాలా డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిల అటెన్షన్ పవర్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ పూర్తిగా లోపించి ఒక ఒక రకమైన ప్రాబ్లం అంటే న్యూరోటిక్ ప్రాబ్లం గా అమ్మాయిలో ఒక మానసిక రుగ్మత స్టార్ట్ అయింది. తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పాను. తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉందంటే 25,000 రూపాయలకి సెల్ కొనిస్తారు కానీ వాళ్ళ బిడ్డను మార్చుకోవాలనే మార్పు చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉండదు. రైట్. సో ఏ ఆలోచనతో ఒక ఏ ఉద్దేశంతో అయితే మొబైల్ ఉన్నారో ఆ ఉద్దేశం మారిపోయింది. సో చూడాల్సింది కాకుండా వేరే టాపిక్స్ చూడటం అనేది స్టార్ట్ చేసింది. అలా జరిగింది. సో దానివల్ల సో ఆమెకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారండి? అటువంటి ఆమెకి వాళ్ళకి పేరెంట్స్ రమ్మన్నాను. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు సార్ సిట్టింగ్ ఒక సిట్టింగ్ లో అవ్వాలా, మ్యాజిక్ కావాలంటే ఒక సిట్టింగ్ లో వర్కౌట్ కాదు, ఎందుకంటే మినిమం కొన్ని సిట్టింగ్స్, ఎందుకంటే ఇన్ని నెలల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి అడిక్ట్ లేకుంటే ఇన్ని రోజుల నుంచి అడిక్ట్ అయిందని ఓవర్కమ్ చేయాలంటే. అయితే మా దగ్గర ఇటువంటి కేసులు వస్తున్నప్పుడు మేమేం చేస్తుంటాం, మొట్టమొదటిగా వారికి సెల్ ఫోన్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనే హౌ టు ఓవర్కమ్